నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో టీచర్స్ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లుపై శాసన సభ్యులు మల్లాది విష్ణు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉపాధ్యాయ సంఘాలు నిరసన ర్యాలీ చేపట్టారు. మనం కులం చూసా మతం చూసా లేకపోతే మన బంధువులన్న ఓట్లేసుకుంటా ఉంటే మన ఐదుగురు కాదు ఎమ్మెల్సీలు అంటే ఐదుగురు కాదు చెప్పాలి. ఎమ్మెల్సీల ఐక్యత ఐ వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీ గారి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈరోజు ఆత్మకూరు పట్టణంలో ఈ నిరసన ప్రదర్శన చేపట్టాం. వెంకటేశ్వరరావు గారు ఒకే వేదిక మీద ఉన్నటువంటి మల్లాది విష్ణు ఉన్నటువంటి వేదిక మీద ఐటీడీ ఉద్యోగుల మహాసభలో ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి ఐ వెంకటేశ్వరరావు గారు చెప్పినటువంటి విషయాలు అనుచితమైనవి కాకపోయినా ఆయన ముఖ్యమంత్రి ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడో ఆ హామీల్ని నెరవేర్చలేదు అనేదాన్ని ఉద్యోగుల మహాసభలో కాకుండా ఇంకెక్కడ మాట్లాడతాడు? ఉద్యోగుల మహాసభలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చండి, సిపిఎస్ని రద్దు చేయండి, పిఆర్సీ ఇవ్వండి, డిఏ బకాయిలు వెంటనే విడుదల చేయండి, ఇచ్చిన వాగ్దానాన్ని ఒమ్ము చేశాడు ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడిన దానికి వెంటనే ఆయనకి చురుకు వచ్చి మల్లాది విష్ణు అనుచితంగా ఐ వెంకటేశ్వరరావు పట్ల మాట్లాడాడు. ఇది చాలా దుర్మార్గం.